రేణుకాంబా మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మనీ ప్లాంట్ కి సంబంధించిన కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రస్తావించుకోబోయే విషయాలన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనీ ప్లాంట్ ఈ పేరు వినగానే మనకు ధనం గుర్తొస్తుంది. ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ యొక్క మనీ ప్లాంట్ కి ఉంది, కాబట్టే దీన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ గా మనందరం కూడా పెంచుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ ని పెంచుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను, నియమాలను పాటించాల్సి ఉంటుందిట. అవి మనకు తెలియక మనం ఎక్కడ పడితే అక్కడ ఈ మనీ ప్లాంట్ ని పెంచి లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్న వాళ్ళం అవుతున్నాం. మరి అవేంటి, వాటిని మనం ఎలా పాటించాలి అనేది మనం తెలుసుకుందాం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రతి విషయంలోనూ ధనం లేదే ఏ పని ముందుకు సాగని పరిస్థితులు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. మరి అలాంటప్పుడు ఈ యొక్క ధనాన్ని మనం ఆకర్షించడానికి మన ఇంట్లో ఈ మనీ ప్లాంట్ ని పెంచుకోవడం చాలా చాలా అవసరం. మనకు కావలసినటువంటి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షించే శక్తి ఈ యొక్క మనీ ప్లాంట్ కి ఉంది. ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ ఒక పారాసైట్. వేరే మొక్కలపైన లేదా వేరే ఏదైనా తీగ మీద ఆధారపడి బతుకుతూ ఉంటుంది. ఖచ్చితంగా దీనికి ఆధారం ఉండాల్సిందే. అలా ఆధారంతో పెరిగేటటువంటి ఈ యొక్క మొక్కకు మనం చాలా చక్కగా పైకి ఎదిగేటటువంటి ఆధారాన్ని ఇవ్వాలి. కొంతమంది ఈ మనీ ప్లాంట్స్ ని చక్కగా ఒక కుండీలో పెట్టి హ్యాంగ్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఈ మనీ ప్లాంట్ కిందికి ఎదుగుతుంది. అలా కిందికి ఎప్పుడూ ఎదిగేలా చేసుకోకూడదు. ఖచ్చితంగా ఈ యొక్క మనీ ప్లాంట్ ని మనం ఎప్పుడూ కూడా పైకే ఎదిగేలా చేసుకోవాలి. అంటే ఇది పైకి పాకుతూ ఉండాలి. అది ఎప్పుడైతే పైకి పాకుతూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క ధనాభివృద్ధి అనేది కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధితో మన యొక్క జీవితం, మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇక ఈ మనీ ప్లాంట్ ని పెంచేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్ థింగ్ ఇది ఏంటంటే, ద మనీ ప్లాంట్ ని ఎప్పుడూ కూడా, అంటే మన ఇంట్లో ఎన్ని మనీ ప్లాంట్స్ పెంచుకున్నా అవి ఎప్పుడూ పైకి పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇక తరువాత మనీ ప్లాంట్ ని ఏ రంగు పాట్స్ లో పెంచుకోవాలి. ఈ మధ్య కాలంలో కొన్ని సిమెంట్ కుండీలు వస్తున్నాయి, కొన్ని ఏమో మట్టి కుండీలు, కొన్ని బ్లాక్ కలర్లు అలా ఉంటూనే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ ని మనం పెంచుకునేటప్పుడు ఖచ్చితంగా రెడ్ కలర్ పాట్ లో మాత్రమే పెంచుకోవాలి. అంటే రెడ్ కలర్ కుండీలో మాత్రమే పెంచుకోవాలి. అలా పెంచుకోవటం వల్ల మనీ ప్లాంట్ ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. మనీ ప్లాంట్ కి మీరు గమనించినట్లయితే దానికి ప్రతి కొమ్మ దగ్గర, కణుపు దగ్గర వేర్లు ఉంటూ ఉంటాయి. ఈ వేర్లు అనేవి చాలా చక్కగా నెగిటివ్ ఎనర్జీని గ్రాస్ప్ చేసేసి పాజిటివిటీని ఇది చక్కగా బయటకి ఇస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ 24 అవర్స్ మనకి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ప్లాంట్ గా కూడా చెప్పబడుతుంది. అందుకే దీన్ని ఇండోర్ ప్లాంట్ గా పెంచుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మనీ ప్లాంట్ ని మీరు పెంచేటప్పుడు రెడ్ కలర్ పాట్ లో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి. ఎర్రటి రంగు పాట్ లో మనం పెట్టుకుని ఈ మనీ ప్లాంట్ ని పెంచుకోవడం వల్ల అది చాలా చక్కగా ధనాన్ని ఆకర్షిస్తుంది. ఫ్రెండ్స్, ఇక మూడో విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మనీ ప్లాంట్ ని ఏ దిక్కున పెంచాలి. మన ఇంట్లో ఉండేటటువంటి 4 దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇవి మనకు తెలిసిందే. ఆ తర్వాత మరో 4 దిక్కులు నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, ఇవి మనకు తెలిసినవే. అయితే మనం ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ ని ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది ఆగ్నేయంలో. ఆగ్నేయంలో మీరు మనీ ప్లాంట్ ని ఎర్రని పాత్రలో పెట్టుకుని పైకి పెరిగేలా చేసుకుంటే చాలు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అనేవి చాలా చక్కగా క్లియర్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క మనీ ప్లాంట్ ని పెంచేటప్పుడు మీరు చిన్న మొక్కగా తెచ్చుకుని పెంచుకుంటే ఇంకా మంచిది. ఏదో చిన్న కొమ్మ తెచ్చి చక్కగా పెట్టేసి దానికి కావలసిన పోషణ ఇస్తే చాలు. వాటర్ కూడా ప్రతిరోజు ఓ పోసేయాల్సిన అవసరం ఉండదు. 4 నీళ్లు పోస్తే చక్కగా పెరిగిపోతుంది. ఇది పారాసైట్. అందుకే చాలా వరకు కూడా దీనికి ఖచ్చితంగా మనం ఏదైనా పందిరు లాంటిది వేయటం కానీ, లేదా తీగ లాంటిది చుట్టి దాన్ని పైకెదిగేలా చేయటం కానీ, లేదా ఒక కర్ర సపోర్ట్ ఇవ్వటం కానీ చేయాలి. ఇంకా మీకు వీలైతే ఆగ్నేయన ఏదైనా మొక్క, అంటే చెట్టు ఉంటే దానికి పాకిస్తే ఇంకా మంచిది. దానికి పాకించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ చెట్టులోని సారాన్ని అది పీల్చుకుని చక్కగా పెరుగుతుంది. చాలా దళసరిగా చాలా పెద్దగా వస్తాయి ఆకులు, అది మనకు తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ అనేది ఏ విధంగా అయితే పాజిటివిటీని మనకి స్ప్రెడ్ చేస్తుందో అదే విధంగా మనీని స్ప్రెడ్ చేస్తుంది ఆగ్నేయాన పెంచుకుంటే.
ఆగ్నేయం తర్వాత ఈ మనీ ప్లాంట్ ని పెంచడానికి మనం ప్రిఫర్ చేయవలసినటువంటి రెండవ దిక్కు వాయువ్యం. ఈ వాయువ్యంలో కూడా మనం ఈ మనీ ప్లాంట్ ని పెంచుకోవచ్చు. వాయువ్యంలో మనీ ప్లాంట్ ని పెంచేటప్పుడు కూడా ఈ రెడ్ కలర్ పాట్ లో మాత్రమే పెట్టుకోవాలి. అందులో పెట్టుకుని అక్కడ కూడా మనం ఒక సపోర్ట్ ఏర్పాటు చేసి దాన్ని పెరిగేలా చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనీ ప్లాంట్ దినదిన అభివృద్ధి చెంది మనకు ధనాభివృద్ధిని కలుగజేస్తుంది. ఆర్థిక అభివృద్ధి మనిషిని ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మరి ఆర్థిక అభివృద్ధి మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఒక్కటే, ఎప్పుడూ కూడా ఇలాంటి మొక్కలకు మనం ప్రతిరోజు పూజా గట్రా చేయాల్సిన అవసరం లేదు, కానీ చక్కగా వాటిని పెంచుకుంటూ ఉండాలి. చాలా చక్కగా ఈ యొక్క ఆగ్నేయ దిశలో మరియు వాయువ్య దిశలో ఈ యొక్క మనీ ప్లాంట్ ని పెంచడం ద్వారా మనకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్లాంట్ ఇలా పెరుగుతూ పైకి పాకుతూ ఉంటుందో అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబట్టమే కాకుండా ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతాం. సో ఫ్రెండ్స్, దీంతో పాటుగా మనం ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయో మనం భయపడకుండా బెంబేలెత్తిపోకుండా భగవంతుని యొక్క ధ్యానాన్ని మనం చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా అవసరం. అలా చేస్తూ ఉండడం వల్ల మనం ఖచ్చితంగా ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ధ్యానంతో ధ్యాసతోటి ముందుకు నడవగలుగుతాం. దాంతో పాటుగా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులని మనం అధిగమించగలుగుతాం. ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ తో పాటుగా మనం ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ ని చాలా చక్కగా పెంచుకోవచ్చు. వీటిని పెంచుకోవడం ద్వారా కూడా మనకు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు చాలా చక్కబడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ ని పెంచేటప్పుడు మరో విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మనీ ప్లాంట్ ని ఎవరికి ఎప్పుడు చిన్న కొమ్మ కూడా ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. దీంతో పాటుగా మరో విషయం ఏంటంటే, వేరే వారి ఇంటి దగ్గర నుంచి కూడా మనీ ప్లాంట్ ఒకవేళ మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు వారిని అడిగి తెచ్చుకోకూడదు. వారికి తెలియకుండా చిన్న మొక్కని తెచ్చుకుని పెంచుకోవాలి. అలా పెంచుకోవడం వల్ల మనకు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ ని తెచ్చుకునేటప్పుడు కూడా బుధవారం రోజు తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇలా బుధవారం రోజు తెచ్చుకుని కొత్త మొక్కను, అంటే ఈ మనీ ప్లాంట్ ను కొత్తగా తెచ్చుకుని పెంచుకోవడం ద్వారా అది చాలా చక్కటి ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్తారు. ఫ్రెండ్స్, ఇది మనీ ప్లాంట్ ఇలా మనం పెంచుకుంటూ చాలా చక్కటి పోషణనిస్తూ అది ఎదగడానికి మనం గనక దానికి దోహదపడుతూ ఆగ్నేయ వాయువ్య దిశల్లో పెంచుకుంటూ ఉంటే కనుక, అది కూడా ఎర్రని పాత్రలు పైకి పెరిగేలా చేసుకుంటూ ఉంటే కనుక, మనకు ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ సమసిపోవడమే కాకుండా ఇంకా మనకు నిల్వలో ఉంటామన్నమాట. ప్రతి రూపాయికి వెతుక్కోవాల్సిన పని లేకుండా నిల్వలో ఉంటాము. మరి ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.